Telangana RTC ఉద్యోగులకు శుభవార్త జూన్ నెల పూర్తి వేతన ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు 3 నెలల పాటు సగం జీతం ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగవడంతో పూర్తి వేతన ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో యాజమాన్యం మరి ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆర్కే నడి తెలుసుకుందాం. ఆర్కే చెప్పండి, ఆర్టీసీ ఎంప్లాయీస్ కి ఫుల్ సాలరీ వివరాలు ఏంటి? లక్ష్మి, ఏదైతే ప్రస్తుతం ఆర్టీసీ లో పనిచేస్తున్న 50,000 మంది కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలు అనేవి ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు కూడా 3 నెలలుగా కూడా కరోనా నేపథ్యంలో సగం జీతం అనేది ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పూర్తి జీతాన్ని ఇస్తామంటూ కూడా ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేయడం జరిగింది. దాదాపు 50,000 మంది కార్మికులకు ఉపయోగపడుతుంది. అయితే ఈ నెల మాత్రం ఇప్పటి వరకు ఇంకా జీతాలు రాలేదంటూ కూడా ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఏదైతే ప్రకటన ఉందో ఇది కొంత ఆశాజనకంగానే అని చెప్పాలి. అదే సమయంలో ఎప్పుడు ఇస్తారనే దానిపైన మాత్రం కొంత క్లారిటీ లేదు. ఈ రోజు లేదా రేపట్లో కూడా పడే అవకాశాలు ఉన్నాయని ఆర్టీసీకి సంబంధించిన ఉన్నతాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే 3 నెలలుగా సగం జీతానికే పరిమితమైన ఆర్టీసీ కార్మికులు ఈ నెల నుంచి పూర్తి స్థాయి జీతాన్ని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.